करुणा स्टूडियोज एंड मनम एंटरप्राइजेस संयुक्तंगा मनकि अंदिस्तुन्नटुवंटि सिनेमा किंग अक्किनेनी नागार्जुन गारु निर्मिस्तुन्नटुवंटि सिनेमा विक्रम के कुमार गारी दर्शकत्वंलो वस्तुन्न सिनेमा अनूप रूबेन्स गारी 50th म्यूजिकल हिट मूवी हेलो अक्किनेनी अखिल हेलो सिनेमालो मनकि कनुविंदु चेयबोतुन्न सिनेमा अंड కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా లాంచ్ చేస్తున్నటువంటి హలో ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అక్కినేని అభిమానులందరికీ స్వాగతం సుమ స్వాగతం హలో సాంగ్ ని ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి మన డైరెక్టర్ గారు ఆయనే ఫస్ట్ సాంగ్ ని చూసేశారు కాబట్టి ఆయనే మనకి చూపించబోతున్నారు ఈ మధ్య కాలంలోనే పెళ్ళయింది విక్రమ్ గారికి అండ్ వారి శ్రీమతి గారికి శుభాకాంక్షలతో Alekya, can you please hand over the mic to the director Vikram K Kumar, who's made such wonderful films with such beautiful emotions. Vikram garu, mee okkalle kaadu, avadiki kuda mic ivvali. Ippudu annitlonu sagabhagam mic lo kuda. Hello, launch. Hello. Launch of the first song. Vachesaru mana Akineni Akil. చెప్పేద్దాం అందరం కలిసి ఒక పెద్ద హలో అఖిల్ హలో ఈరోజు విశాఖపట్నం నగరంలో మనందరి సమక్షంలో సెలబ్రేట్ చేయడానికి వస్తున్నటువంటి అనూప్ రూబెన్స్ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజెప్తూ ఇన్వైటింగ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు కనాడు కలిసారి పసివాళ్ళు స్నేహంగా సంతోషమంతా రెక్కలుగా రివంతు ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా ఒకరేమో సీను ఒకరేమో చుండు కలిసారి ప్రాణంగా కురిసారి సూపర్ మీరెంత బాగా పాడారో తెలుసా అసలు మీ నవ్వులంత బాగుంది ఈ పాట అనూప్ గారు వి లవ్ దిస్ సాంగ్ అండి అనూప్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు మనంలో కూడా కనిపించనే అమ్మకి అనేటువంటి సాంగ్ ఎలాగైతే మనల్ని తాకిందో అంతే అందంగా అనూప్ గారి మ్యూజిక్ అండ్ చంద్రబోస్ గారి లిరిక్ అంతే అందంగా మళ్ళీ మా హృదయాల్ని తాకింది చాలా పెద్ద డైరెక్టర్ని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము నాగార్జున గారు అమల గారు వారి డైరెక్షన్లో నిర్ణయం అనేటువంటి సినిమా చేయడం జరిగింది ఈరోజు కోయిన్సిడెన్స్ ఏమిటంటే వారి అమ్మాయిని నాగార్జున గారి సినిమాలో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు వెటరన్ డైరెక్టర్ కాలపాణి లాంటి సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ హిందీ తెలుగు తమిళం ఎన్నో భాషల్లో సినిమాల్ని అందించారు వారి సినిమాలు ఎన్నో వేరే వాళ్ళు రీమేక్ కూడా చేశారు మా విక్రమ్ గారి గురువు గారు కూడా డైరెక్టర్ ప్రియదర్శన్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సార్ వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్రియదర్శన్ సార్
Sir, we request you to launch the next song as well as to speak. So would you like to speak first or? years in cinema, 92 films. Now, this is the best moment in my life in cinema. Because I was lucky. I've done 2 Telugu films. I have worked with Akhil's grandfather, the great Akineni Nageshwar Rao. I have worked with Nagarjun, his father. I have worked with Amala, his mother. And now Akhil is acting with my daughter. What else? And the best thing, it's not the last thing, the best thing is directed by one of my favorite assistant director. Today is bigger than me as a director. And this is the best Guru Dakshina you have given me. Thank you, Vikram. I'm just doing my job now. Hello, the song should come. Telisi teliyeni uhalo kalisi kalavani darilo etu vellindo manase virisi viriyani snehamai paliki palakani ragamai etu vellindo manase talachi talachi vetike kannulivigo yevevo kalalu kanna yevaipo kadulu tunna yemaindo teliyagunna ennenno jarugutunna yemo yemaindo nanone yemaindo yemo yemundo ikamunde kanundo ide mi ide mito ee maya pere emito చల్లగా ఉంది, ఇక్కడ వేడిగా ఉంది వేదిక మీద. ఎందుకంటే అద్భుతమైన హలో ఈ ఆడియో ఫంక్షన్లో భాష వేరైనా, రాష్ట్రం వేరైనా, కంట్రీ వేరైనా, ఎవరు ఫోన్ ఎత్తినా ఒకే ఒక డైలాగు, హలో హలో. ఇవాళ పొద్దున్నే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నేను ఇడ్లీ తింటున్నా, ఒక ఆయన వచ్చాడు. ఏంటి సార్, ఎక్కడికి? వైజాగ్ వెళ్తున్నాను సార్. దేనికి సార్? హలో ఆడియో ఫంక్షన్. ఆయన కూడా హలో ఆడియా, హలో ఆడియా అనగానే ఆయన కూడా హలో అన్నాడు. కాదండి, హలో ఆడియో ఫంక్షన్. ఓ, హలో ఆడియో ఫంక్షనా? హలో ఆడియో ఫంక్షనే అని చెప్పా. కట్ చేస్తే ఏంటి సార్, ఎందుకు పెట్టారండి హలో అనేది? ఎస్, దానికి ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పేరే విక్రమ్. ఆయన ఇష్క్ అని ఒక సినిమా తీశాడు, సూపర్ డూపర్ హిట్.
మనం అని సినిమా తీశాడు సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు హలో అనే సినిమా తీశారండి, అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది డెఫినెట్గా. ఈ విక్రమ్ అనే వ్యక్తి చూడటానికి చాలా సైలెంట్గా చాలా క్వైట్గా ఉంటాడు, కానీ చాలా డేంజర్ మనిషి అండి. ఆయన షూటింగ్లో ఉంటే మాత్రం ఆయనకి ఎలా కావాలి ఏ విధంగా కావాలనేది ఆయన చేయించుకోగలడు. కానీ ఈ సినిమాలో ఇక మా అఖిల్తో ఏ విధంగా చేయించాడో మేమందరం గెస్ చేయగలం. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్ విక్రమ్ అండ్ అలాగే మా గ్రేట్ వ్యక్తి, మనసున్న వ్యక్తి మా అక్కినేని నాగార్జున గారు. ఎమ్మెల్యేల 1994 ఫిబ్రవరి 11th రోజున నా ఫేస్ మీద క్లాప్ పెట్టి మనీషా మూవీస్ ఎమ్మెల్యేల ఆల్ ద బెస్ట్ ఆలీ అని క్లాప్ కొట్టారు. అది సూపర్ డూపర్ హిట్ సినిమా, మంచి మనసున్న మనిషి. కానీ ఇందాక మా పెద్ద ఆయన ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్పారు, హలో బ్రదర్ సార్, ప్రేమాభిషేకంలో మా గురుగారు అక్కినేని నాగేశ్వరరావు గారు హలో అని ఒక డైలాగ్ వేశారు. హలో హలో అనుమంటుంది కొంటే మనసు అని అప్పుడే అన్నారు. ఆ హలో ప్రేమాభిషేకం సూపర్ డూపర్ హిట్, హలో బ్రదర్ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు ఈ హలో డెఫినెట్లీ 1000% సూపర్ డూపర్ హిట్. సో ఇక నిర్మాత గురించి, ఇక మా హీరో గురించి, మా డైరెక్టర్ గురించి, అందరి గురించి చెప్పాం. సో డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మీ ముందు ఈ విధంగా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని. సగౌరవంగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ద థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ హలో గంటా శ్రీనివాసరావు గారికి సాదర స్వాగతం పలుకుతూ. హలో. సినిమాలో అందమైన పాటల్ని రాసినటువంటి చంద్రబోస్ గారికి, వనమాలి గారికి, అలాగే శ్రేష్ఠ గారికి థ్యాంక్స్ చెప్తూ చంద్రబోస్ గారి మాటలు ఒకసారి విందాము. చంద్రబోస్ గారు, ఇందులో రెండు మంచి పాటలు రాసే నాకు అవకాశం వచ్చిందండి. అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులకి, దర్శకులకి, నిర్మాతకి మనస్ఫూర్తిగా అభినందనలు. హృదయాన్ని హత్తుకునే సంగీతం అందించే అనూప్ రూబెన్స్ గారికి, ఆత్మను స్పృశించే సందర్భాన్ని సృష్టించే విక్రమ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా అందరికీ ఒక వేదిక కల్పించిన నిర్మాత నాగార్జున గారికి మా అందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ కొత్తదనం, చురుకుదనం, మంచితనంతో అందరి అభిమానాన్ని సంపాదించుకుంటున్న అఖిల్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హలో వైజాగ్, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఇది నా మొదటి సినిమా. అంతేకాదు తెలుగులో మాట్లాడటం కూడా ఇదే మొదటిసారి. తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ నాకు తెలుగు కొత్త కదా. సో పొరపాటుగా ఏమన్నా తప్పుగా మాట్లాడతానేమో అని భయం వేస్తుంది. సో మీరేమీ అనుకోకపోతే నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను ప్లీజ్, విత్ ఆల్ యువర్ పర్మిషన్. సో ఐ డోంట్ హ్యావ్ అ లాట్ టు సే, బట్ ఐ హ్యావ్ అ లాట్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్. అండ్ ఫస్ట్ అండ్ ఆల్వేస్ ఇట్స్ మై పేరెంట్స్. విక్రమ్ సార్, బీయింగ్ అ ప్రియా ఇన్ వన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఆన్ ద విష్ లిస్ట్. అండ్ ఐఎమ్ సో సో లక్కీ టు బీ ఏబుల్ టు క్రాస్ దట్ ఆఫ్ మై విష్ లిస్ట్ సో ఎర్లీ ఆన్ మై కెరియర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో దట్ యూ లుక్డ్ ఫార్ అండ్ బియాండ్ ఫర్ దిస్ పర్సన్, ఫర్ దిస్ స్పెషల్ రోల్. And it means so much to me that you saw me in her, and I really hope I've made you proud. And last but not at all least, Akhil, thank you so much for being such an amazing co-star. You made it so comfortable for me to be in front of the camera, and it was just so amazing working with you. Guys, he's made so much effort in this film, and it's shown, and you guys are going to love him in this film, and I'm so excited for you to watch it. Anup sir, I wasn't kidding when I told you that this is your best album. I love every song in it, and I hope that another film of mine will also be with you. So
Thank you all. Thank you. Hello, Vizag. ఎంజాయ్ చేశారా షోని? ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ గంటా శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్, మహేష్ రెడ్డి గారికి, ప్రియదర్శన్ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ అ టాలెంటెడ్ డాటర్ ఆఫ్ యువర్స్. సీరియస్లీ వీఆర్ సో హ్యాపీ యూ గేవ్ హర్ టు అస్. లాస్ట్ 1 ఇయర్ నాకు చాలా ఎమోషనల్ జర్నీ అండి. ఇలా మాటలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు నిజంగా తెలియదు, కానీ ఇవాళ ఇలా ఇంత కాన్ఫిడెంట్గా నుంచున్నానంటే మీ ముందు అది ఇద్దరు వ్యక్తుల వల్ల, మా అమ్మ మా నాన్న. వాళ్ళు నా లైఫ్లో లేకపోతే ఐ డోంట్ నో వాట్ ఇట్ వుడ్ హవ్ బిన్. ద అమౌంట్ ఆఫ్ సపోర్ట్ యూ గైస్ హ్యావ్ గివెన్ మీ, ఐ కెన్ ఓన్లీ సే థ్యాంక్ యూ. మై వే ఆఫ్ షోయింగ్ మై గ్రాటిట్యూడ్ ఈస్ మేకింగ్ యూ ప్రౌడ్ బై డూయింగ్ హలో. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కలిసినప్పుడు ఐ వాజ్ ఇన్ ద యాక్టర్ యూ డిజర్వ్డ్. నేను చాలా లోలో ఉన్నాను, చాలా ఎనర్జీ లెవెల్స్ అన్నీ చూస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి నాకు. త్రూ హెలో యూ మేడ్ మీ ఫైండ్ మై సెల్ఫ్. ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మేడ్ మీ ఫైండ్ మై సెల్ఫ్. ఐ కెన్ ఓన్లీ సే థ్యాంక్ యూ నౌ, బట్ యు ఆర్ మై బ్రదర్ ఫర్ లైఫ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ అట్ ఎనీ పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ అక్కినేని ఫ్యాన్స్. థ్యాంక్ యూ. ఇక అభిమాన దేవుళ్ళందరికీ, నేను 2 ఇయర్స్ రిలీజ్ లేకపోయినా, నాకు రిలీజ్ లేకపోయినా మీరు ఎంత సపోర్ట్ చేశారు నన్ను. ఏం చేసినా, ఒక యాడ్ చేసినా, ఒక ఏది చేసినా ఎంత సపోర్ట్ చేశారు నాకు. థ్యాంక్స్ తప్ప ఇంకేం లేదు ఇవ్వడానికి. ఒకటే చెప్తాను, నేను హిట్ కొట్టడానికి రెడీ. మీరు రెడీయా? కొడుతున్నాము. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై హీరో, మనందరి హీరో కింగ్ నాగార్జున గారిని ప్లీజ్. హలో వైజాగ్. తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా అందరికీ హలో హలో హలో. ఇక్కడికి వచ్చేసిన గంటా శ్రీనివాసరావు గారికి హలో, వైఎల్పి గారికి, లక్ష్మీప్రసాద్ గారికి హలో. ఇవాళ నమస్కారం అనట్లేదు, హలో అంటున్నానండి. అలాగే మా అభిమాన దేవుళ్ళందరికీ హలో హలో. నాకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ విక్రమ్, మాకు ఇష్టం కాదు, చాలా సెంటిమెంట్, చాలా మనసుకు దగ్గరైన డైరెక్టర్ విక్రమ్. మా నాన్నగారికి ఎలా ఆయన ఆఖరి సినిమా ఎలా తీయాలి, అంత కెరియర్ ఉండి అన్ని విజయాలు చూసి తెలుగు ప్రేక్షల్లో ఒక లెజెండ్గా నిలిచిపోయిన నాన్నగారికి ఆఖరి సినిమా ఎలా తీయాలి అంటే ఒక దేవుళ్ళలాగా వచ్చాడు నాకు విక్రమ్ కుమార్. వచ్చి ఒక మనం లాంటి సినిమా తీసి ఆయన్ని ఎంత గొప్పగా సాగనంపాడో. థ్యాంక్ యూ విక్రమ్ కుమార్. హలో సినిమా కోసం యాక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్ ఐ మీన్ సీన్స్ కానీ అన్నీ చాలా ప్రేమతో చాలా చక్కగా తీశారు. అండ్ ఫస్ట్ మా టీం అందరికీ, అన్నపూర్ణ టీం అందరికీ పేరు పేరున వాళ్ళందరూ ప్రేమతో అఖిల్ని ఒక పెద్ద స్టార్ చేయాలి, పెద్ద హీరో చేయాలి ఈ సినిమాతో అని ఒక ప్రేమతో ఈ సినిమా చేశారు. నేను అడగకుండానే అందరూ ముందుకొచ్చి ప్రతి టెక్నీషియన్ కానీ అందరినీ పేరు పేరున అందరికీ నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ హలో గురు ప్రేమ కోసమే జీవితం అని ప్రియన్ గారు నన్ను అమలని కలిపారు చాలా రోజుల క్రితం. నాకు బాగా గుర్తు, ఆమె రోడ్డు మీద నడుస్తుంటే నా వెనకాల ఆ పాట పాడుతూ ఏనుగెక్కి ఆ వెనకాల పాట పాడాను ప్రియన్. అండ్ మరి డెస్టినీ అంటారో ఏమంటారో ఇందాక చెప్పారు చాలా డెస్టినీ గురించి.
మీ అమ్మాయి వచ్చి అఖిల్తో సినిమా చేయటం అండ్ షీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ కళ్యాణి చాలా బాగా చేసావమ్మా ఈ సినిమాలో అండ్ ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ నా సినిమాలో చేస్తున్నావు కానీ యూ హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ ట్రస్ట్ మీ ఆన్ దిస్ ఈ సినిమా ఎంత బాగా ఉంటుందో అనుకుని నేను ముందే అనుకుని ఒక బిజినెస్ యాంగిల్లో విక్రమ్ కుమార్ని ఆల్రెడీ చైతన్యతో సినిమా చేయండి నెక్స్ట్ సినిమా అని అడిగేశాను ఒప్పుకున్నాడు విక్రమ్ ప్లీజ్ గెట్ అప్ అండ్ సే ఎస్ ఎస్ సో అన్నపూర్ణ స్టూడియోలో నెక్స్ట్ ఫిలిం మళ్ళీ విక్రమ్ కుమార్తో నాగ చైతన్యతో చేస్తున్నాను సో ఇదే ప్రేమతో ఇంతకన్నా ఎక్కువ ప్రేమతో చేస్తాం ఆ సినిమా అది పక్కన పెడితే December 22 మీ ముందుకు వస్తున్నాం హలో సినిమా ముందు మొదలుపెట్టే ముందు మనసులో ఒక మాట అనుకున్నాను ఇది సరే ఎలాగైనా బాగా చేయాలి నేను అఖిల్కి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని 3 రోజుల క్రితమే సినిమా అంతా కూర్చుని హాయిగా చూశాను వస్తున్నావు బ్లాక్ బస్టర్ కొడుతున్నావు ఇది ఫిక్స్ ఫిక్స్ ఓకే 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 అందరికి నమస్కారం ఎంత ఆనందంగా ఉంది చాలా చాలా ఎంజాయ్ చేసాము అనుప్రూబిన్స్ గారు మీ మ్యూజిక్ అద్భుతం సినిమాటోగ్రఫర్ వినోద్ గారు ఆయన ఇక్కడ లేదు ఇప్పుడు లేదు కానీ హీఈస్ అ మెజిషియన్ నిజంగా అద్భుతంగా తీశారు ఒకరొకరు ఎంత బాగా చూపించారు కళ్యాణి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ కెరియర్ అహెడ్ అక్కినేని అభిమానులందరికీ నా నమస్కారాలు మీలాగా కూడా నేను December 22 వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆడియో సిడీ గడ్డ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా లాంచ్ చేయబడుతుంది I'd like to thank Nag sir, Vikram sir, my director, Akineni Akhil, and all the singers, musicians, and I hope ee film chaala pedda hit avalani korukuntunnanu manam ki elagaithe meeru hit chesaro halon kuda daankanna pedda hit chestarani anukuntunnanu thank you so much Vizag I would like to thank Nag sir and Akhil and Anup and Vinod and everyone and thank you all thank you so much wishing Akineni Akhil and Kalyani Pradarshan all the best Vikram gari direction lo Nagarjun gari producer ga and Anup gari music tho what else can we ask for December 22nd hello theater lo kalandam tata good night and bye bye